Namaste, welcome to our channel. Prastham Mantha senior journalist Damu Balaji Garunaru, Vartham Matlada. Sir, namaste. Namaste. Sir, Saikrishna vala father, Muthi garu, police ni demand chesnarat kada, ante Apsara account ok sar check cheyandi, maa vaadu chala amount pay chesadu taniki, chala saal pampichadu annadi, adi enti sir? Yeah, actual ga endante, Saikrishna vala father, ayana matlade paddhati gani chuste, ముందు ఫస్ట్లో ఏమో మగవాడు తప్పు ఉంటే ఎన్కౌంటర్ చేయండి చంపేయండి అది ఇదంతా చెప్పాడు. ఆ తర్వాత ఆయన మేబీ ఆయన కొన్ని విషయాలు తెలుసుకున్నాడా లేకపోతే లాయర్లు ఏమన్నా అడ్వైజ్ ఇచ్చారా ఇవన్నీ తెలియదు, కానీ ఆయన స్వరంలో చేంజ్ వచ్చి ఆయన ప్రధానంగా ఆయన ఏమి ఆరోపించడం మొదలుపెట్టాడంటే, మా కొడుకు చాలా అందగాడు, చాలామంది ఆ అమ్మాయే మా కొడుకుని ట్రై చేసింది ఇవన్నీ కూడా చెప్పాడు. దాని తర్వాత తల్లి కూతురు మావాడిని ట్రాప్ చేశారని చెప్పాడు. ఈ లోపల ఏమైంది, అప్సర వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ ధనలక్ష్మి సుబ్రహ్మణ్యన్ ఆమె రంగంలోకి వచ్చింది. ఆమె రంగంలోకి వచ్చి వీళ్ళు అప్సర నా కొడుకుని లవ్ చేసింది, నా కొడుకు ఒకరోజు తీసుకొచ్చాడు, మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ బావ అంటే వాళ్ళ అక్క హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు, ఆ ఫ్రాడ్ చేశారని పోలీసులు చెప్పారు. అయితే ఈ అమ్మాయిని జైలుకి పంపించలేదు, కానీ వాళ్ళ బావను మాత్రం ఆ ఫ్రాడ్ కేసులో జైలుకి పంపించాడు. మేము అది అడిగినప్పుడు మావాడు అదంతా ఊరికే పెట్టారు, ఈ అమ్మాయికి సంబంధం లేదు, నేను అయితే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాడు. మా కొడుకు కోసం మేము ఒప్పుకొని పెళ్లి చేశాము. అయితే పెళ్ళి అయిన కొంతకాలానికే మావాడికి వేధింపులు స్టార్ట్ అయింది. తల్లి కూతురు కలిసి మావాడి డబ్బుల కోసం విపరీతంగా వేధించారు. ఆమె లగ్జరీస్ బాగా అలవాటైంది తల్లి, విమానాల్లో పోవడం ఇట్లాంటివి అంతా చేసేది. అది మావాడు దానికోసం డబ్బులు ఇవ్వలేదని ఇతని మీద వేధింపులు చేశారు. చివరికి ఇతన్ని డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఇతని మీద డౌరీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేయడంతో ఇతన్ని జైలుకి పంపించారు పోలీసులు. దాని తర్వాత బయటకు వచ్చినాక అవమానం తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం కూడా మాకు చెప్పలేదు వాళ్ళు, పక్కింటి వాళ్ళు మా బంధువులు చెప్పారు. మేము అతను వాళ్ళ ఇద్దరి మీద కూడా కేసు పెట్టాము, కానీ వాళ్ళు తీసుకోలేదు పోలీసులు కేసు అని. దాంతో మేము బాడీని తీసుకొచ్చాము. ఆమె అప్పట్లో ప్రెగ్నెంట్గా ఉండింది, కనీసం బిడ్డనన్నా ఇస్తుంది అనుకుంటే అది కూడా అబార్షన్ చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు కనబడలేదు. ఇప్పుడు ఈ న్యూస్ చూశాను, ఇది దేవుడే ఇచ్చిన తీర్పుగా నేను అనుకుంటున్నాను, ఇవన్నీ చెప్పింది. ఇది ఈ స్టోరీ బయటకు వచ్చినాక ఈయన స్వరంలో ఇంకా తీవ్రత పెరిగింది వాళ్ళ మీద ఆరోపణలు. తల్లి కూతురు ఆ అబ్బాయిని ఎట్లా, కార్తీక్ రాజా వాళ్ళ హస్బెండ్ ఆ హస్బెండ్ని ఎలాగైతే వేధించి చంపేశారో నా కొడుకును కూడా అలాగే వాళ్ళు ట్రాప్ చేశారు, ప్లాన్ చేశారు. నా కొడుకు దగ్గర వాళ్ళ నా కోడలికి విడాకులు ఇప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేయాలనేది వాళ్ళమ్మ ప్లాను, దానికి తగినట్టుగానే నా కొడుకుని వాళ్ళు ట్రాప్ చేశారు. సో ఫోన్లలో వీళ్ళు వాట్సాప్ చాట్ మొదలుపెట్టినాక కూడా ముందు ఐ లవ్ యూ చెప్పింది కూడా ఆ అమ్మాయి అని చెప్తున్నారు. నా ఎదురుగైతే ఆ అమ్మాయి చాలాసార్లు అన్నాని పిలిచేది అలా అంత, కాబట్టి అఫైర్ కానీ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం కానీ లేదని తను చెప్తున్నాడు. ఒక పక్క ఏమో ట్రాప్ చేసిందని చెప్తున్నాడు. ఫస్ట్లో అయితే అమ్మాయి ప్రెగ్నెంటు అందుకనే ఈ తన్ని వేధించింది గట్టిగా ప్రెజర్ చేసిందని వెర్షన్ వచ్చింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి ప్రెగ్నెంట్ కాదనేది కన్ఫామ్ అయినాక మళ్ళీ వెర్షన్స్ మారాయి అన్నమాట. సో కేవలం వాళ్ళు నా కొడుకు డబ్బుల కోసం ఇలా చేశారనేది ఆయన ఆరోపించారు. లేటెస్ట్గా నిన్న ఆయన పోలీసులతో మాట్లాడారు. మాట్లాడి ఆయన చేసిన డిమాండ్ ఏంటంటే, మీరు వాళ్ళిద్దరి బ్యాంక్ అకౌంట్స్ చూడండి, అప్సర వాళ్ళ మదర్ బ్యాంక్ అకౌంట్స్ మీరు చెక్ చేయండి, అందులో మావాడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంతెంత డబ్బులు పోయింది మీకు తెలుస్తుంది, ఎంతెంత ఇచ్చాడు దాన్ని బట్టి మీరే విచారించండి ఆ యాంగిల్లో. అట్లాగే ధనలక్ష్మి గారు చెప్పిన దాన్ని కూడా మీరు విచారించండి, ఎంతసేపు నా కొడుకు వైపు నుంచే మీరు విచారిస్తున్నారని పోలీసులను కూడా గట్టిగా నిలదీసినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఎందుకంటే ఈ మీడియాలో కూడా రకరకాల కథనాలు వచ్చాయి, వాళ్ళిద్దరూ కూడా ఈ అబ్బాయిని ట్రేస్ చేశారనే వెర్షన్ కూడా బయటకు వచ్చింది. రెండోది ఏంటంటే, అసలు అలా లేకపోతే ఆమె ఇతను ఎందుకు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి పిలిపిస్తుంది, లేకపోతే ఇతనితో పాటు బయటకు ఎందుకు పంపిస్తుంది? యాక్చువల్ రిమాండ్ రిపోర్ట్లు ఏముందంటే, గుజరాత్లో సోమనాథ్ టెంపుల్కి వీళ్ళిద్దరు వెళ్ళారని, తర్వాత ద్వారకాకు వెళ్ళారని, ఇలా టెంపుల్స్కి బయటకు కూడా వెళ్ళారనేది చెప్తున్నారు. అక్కడ రిపోర్ట్లో ఉండేది, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులే చెప్పింది. మరి అలాంటప్పుడు బయటికి ఎందుకు పంపించింది? ఆ రోజు కూడా ఆమె కోయంబత్తూరుకు పంపించింది. సో దీనికి ఆమె ఇప్పటివరకు ఆన్సర్లు ఇవ్వట్లేదు.
అట్లాగే ధనలక్ష్మి స్టోరీకి సంబంధించి కూడా ఈ వెర్షన్ ఏంది, ధనలక్ష్మి చెప్పిన దాంట్లో నిజముందా లేదా అనేది కూడా అప్సరా తల్లి ఓపెన్గా మీడియాకు వచ్చి ఆమె చెప్పట్లేదు. మేబీ ఆమె బాధలో ఉండడం కావచ్చు, లేదా ఈ స్టోరీ అంతా బయటకు రావడం వల్ల తనకి కొంత అవమానకరంగా ఫీల్ అయ్యి ఉండడం కావచ్చు. ఏదైనా ఆయన ఆమె అయితే బాధలో ఉందని తెలుస్తుంది. మీడియాతో మాట్లాడింది చూస్తే ఆమె మమ్మల్ని వదిలేయండిలాగా దేవుడే ఉన్నాడు అని చెప్పడం, మాకు అసలు ఇవన్నీ చూస్తుంటే మాకు చనిపోవాలనిపిస్తూ ఉందని చెప్పడం, ఇదంతా చూస్తే ఆమె గట్టిగా బాధలో ఉంది. ఆమె తరపున కూడా ఎవరు మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళ హస్బెండ్ కూడా బాగా వీక్గా ఉన్నారు, ఆయన కూడా ఓపెన్గా మాట్లాడలేదు. సో ఈ నేపథ్యంలో సాయికృష్ణ తండ్రి ఇలాంటి డిమాండ్ పెట్టడం, దీన్ని మరి పోలీసులు పర్స్యూ చేస్తారా? నిజానికి ఈ కేసులో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది పోలీసులకు అవసరం లేదు, అది డిఫెన్స్ కౌన్సిల్కి అవసరం. పోలీసులకి తను చంపాడా లేదా అంతే, ఆ వ్యక్తి మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అవన్నీ అవసరం లేదు. అవన్నీ ఎప్పుడంటే రేపు కోర్టులో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఈ అబ్బాయి చేసిన హత్య దారితీసిన పరిస్థితులు ఏంటనేది డిఫెన్స్ కౌన్సిల్ పని, కానీ పోలీసులు పని ఏంటి, ఈ హత్య ఇతనే చేశాడని నిరూపించాలి కోర్టులో. అంతేగాని ఆ వ్యక్తి ఎవరు ఎందుకు చేశారు అదంతా అవసరం లేదు పోలీసులు. పోలీసులు ఈ సాయికృష్ణనే చేశాడు ఈ హత్య అనేది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఇస్తారు. ఒకవేళ రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు అప్పుడు ఈ బ్యాక్ స్టోరీ అంతా కూడా చెబుతారు. ఈ వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లాంటిది, ఆల్రెడీ ఒక అతన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా వీరు వేధించారు, ఇప్పుడు కూడా ఇతన్ని ట్రాప్ చేసి మా వాడిని కూడా వేధించారు, దానివల్లనే ఇతను ఏం చేయాలో తెలియక ఇతను చంపేశాడు అనేది చెప్తారు. నిజానికి అలా చంపేసినా కూడా అది శిక్షార్హమే, ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయి వేధిస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, పెద్ద మనుషులతో ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ రేపు అవతల ప్రాసిక్యూషన్ అడిగే అవకాశం ఉందన్నమాట. అందుకని హత్య అనేది రూపమాపి అయితే పోదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాకపోతే ఏంటంటే శిక్ష తీవ్రత తగ్గచ్చు, ఇవన్నీ ఉంటే జడ్జి గారు కన్సిడర్ చేసి ఈ హత్య తను చేయడానికి వీళ్ళ వైపు నుంచి కూడా ప్రొవొకేషన్ ఉంది అన్నప్పుడు తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అది బేసిక్గా మరి ఇప్పుడు సాయికృష్ణ వాళ్ళ ఫాదర్ చేస్తున్న ఆరోపణల్ని ఎంత వీళ్ళు పరిశీలిస్తారా, అసలు ఎంక్వైరీ ఆ వైపు నుంచి చేస్తారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాలి మనం యాక్చువల్గా. ఎందుకంటే నాకు తెలిసి అయితే పోలీసులు ఆ యాంగిల్ నుంచి చేయరు. మామూలుగా అడగచ్చు ఆమెని, ఆమె ఏం చెప్తుంది అనేది వినొచ్చు, కానీ ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీ ఏంటి ఇక్కడ కేసులో, ఇది హత్య కేసు, ఇతని వైపు నుంచి చేస్తారు. ఒకవేళ డబ్బులు వేసుంటే అది ఆర్థిక లావాదేవీల కింద వస్తుంది, కానీ దానివల్ల ఇతను చేసిన హత్య మరుగు అమ్మాయి ప్రాణం తిరిగి రాదు కదా. కాబట్టి హత్య అనేది 302 కింద హత్యే, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే అన్ని హత్యలకి ఒకే రకమైన పనిష్మెంట్లు ఇండియాలో లేవు. ఎందుకంటే దేశంలో 33,000 నుంచి 35,000 హత్యలు పర్ ఇయర్ జరుగుతున్నాయి. ఉరిశిక్షలు తీసుకుంటే 3-4 కూడా పర్ ఇయర్ పడట్లేదు. మిగతా వాళ్ళకి కొంతమందికి లైఫ్, కొంతమందికి 5 ఏళ్ళు, కొంతమందికి 7 ఏళ్ళు అలా పడుతున్నాయి. సో లైఫ్ కూడా 14 ఇయర్స్ తర్వాత చాలామందికి ఆమ్నెస్టీ అంటారు, స్టేట్ గవర్నమెంట్స్ ఆమ్నెస్టీ ఇచ్చేస్తున్నారు. కానీ ఇండియాలో లైఫ్ అంటే లైఫే, అంటే జీవితం ఎండ్ అయ్యే వరకు ఉండాల్సిందే. కానీ కొన్ని కేసుల్లో మాత్రం 7 ఇయర్స్ తర్వాత, 14 ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచితనాన్ని బట్టి వదులుతుంటారన్నమాట. అందువల్ల ఆ హత్య యొక్క తీవ్రత గురించి జడ్జి గారిని కన్విన్స్ చేయడానికి, ఈ హత్య తను చేయడానికి దారితీసిన పరిస్థితులు గట్టిగా ఉన్నాయని చెప్పడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రేపు పొద్దున డిఫెన్స్ కౌన్సిల్ చేస్తుంది, కానీ పోలీసులు ఆ యాంగిల్ నుంచి చేస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. మరి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.